Hello everyone, welcome back to Ismart Doctor. This video lo meer ippudu chustunna city Tagaytay City anamata. Idi Philippines lo Cavite ane oka province lo undi. Deeni speciality entante world lo smallest volcano ikkada undi. Dani peru Taal Volcano. Idi active volcano ante erupt avutu untundi frequent ga. Ee volcano gurinchi naaku ikkadiki raakamunde telusu endukante nenu January 2020 lo Chennai to Philippines ante Chennai to Manila nen flight iskodaniki train lo velthuna Chennai ki aa time lo idi erupt ayyindannamata erupt ayi flights anni cancel ayini ma mundalla flight cancel ayindi tarvatalla flight cancel ayindi kani nen matram ee ibbandi lekunda Philippines vachesanu anta em chestam daridram mana venakale vastha manam em cheyalem kada so andukani naaku ee volcano gurinchi munde telusu but I'm so nearer ee city etlante మనకి ఎక్కడ చూసినా కానీ ఒక గ్లిమ్స్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది తాల్ వాల్కెనోకి బట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కదా నేను ఫస్ట్ చూడంగానే ఈ ఫ్రంట్ ఉంది చూడండి స్మాలెస్ట్ వాల్కెనో కదా అదేమో అనుకున్నాను బట్ అది కాదు సెకండ్ వెనకాల ఉంది కదా అది ఇలా కనిపిస్తుంది ఇది ఎరప్ట్ అవుతుందన్నమాట ఇది ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది కదా ఈ పిక్చర్ 2020 జనవరిలో ఎరప్ట్ అయినప్పుడు అన్నమాట లాట్ ఆఫ్ యాష్ వస్తుంది దాంట్ నుంచి చుట్టుపక్కల ఉన్న చాలా సిటీస్ ఎఫెక్ట్ అవుతాయి అందులో తగ్గైతే సిటీ ఒకటి ఈవెన్ మా ఫ్రెండ్ ఇక్కడ ఉందన్నమాట సో తన వల్ల నేను ఇక్కడికి వచ్చాను తను చెప్తుంది ఎరప్ట్ అయినప్పుడు అంటే ఆకాశం అంతా లైక్ సో మచ్ ఆఫ్ లైటనింగ్ ఉండి ఫ్రీక్వెంట్గా ఎత్కువేక్స్ వస్తున్నాయంట రోజంతా ఎత్కువేక్ వస్తున్నాయంట సో ఇప్పుడు వ్యూ మీరు చూసేయండి సో ఇక్కడ ఇది తాల్ వాల్కెనో లేక్ ఉంటుంది అన్నమాట చుట్టూరు ఇది స్మాలెస్ట్ కాబట్టి అంతే ఉంటుంది చిన్నగా ఉంటుంది అండ్ ఇది దారిలో ఒక చోట ఆగి తీసిన పిక్చర్ అన్నమాట మనకి ఎక్కడ చూసినా ఈ షార్ట్ వ్యూ కనిపిస్తూనే ఉంటుంది రోడ్ సైడ్ బట్ ఇప్పుడు మనం వెళ్ళేది పీపుల్స్ పార్క్ ఇన్ ద స్కై అన్నమాట ఈ ఏరియా ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ఏరియా ఇది కొంచెం మన మదనపల్లిలో హార్స్లీ హిల్స్ అనే ప్లేస్ ఉంది కదా అట్లనే ఉంది అంటే క్లైమేట్ మొత్తం చాలా చల్లగా ఉంది బట్ ఇక్కడ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే బ్యాడ్ థింగో గుడ్ థింగో సూపర్ విండీ అన్నమాట ఎంత గాలి కొడుతుందంటే చలైనా తట్టుకోగలం కానీ మామూలుగా మన దగ్గర తుఫాన్ వచ్చినప్పుడు ఎట్లా గాలి వస్తుంది ఫుల్ గాలి కొడుతుంది కదా అంత గాలి వస్తుండే అనమాట మేమేమో స్వెటర్లు జాకెట్లు ఏం లేకుండా ఊపుకుంటా మామూలు డ్రెస్ వేసుకొని పోయినాం అసలు మామూలు చలి కాదు ఫ్రీజ్ అయిపోయినట్టు ఇంకా గడ్డ కట్టుకుపోతామేమో కొంచెంసేపు మాట్లాడకుండా అట్లుంటే అనిపించింది అండ్ ఇది అప్హిల్ నడవాలన్నమాట మనం ఎందుకు పైకి నడవాలంటే పైకి వెళ్ళి చూస్తే మొత్తం సరౌండింగ్ చుట్టూ వ్యూ కనిపిస్తుంది అనమాట సో అందుకని బట్ నడుస్తుంటే కాళ్ళు నొప్పిలేస్తుండే ఎందుకంటే చలికి ఫ్రీజ్ అయిపోయి ఇంకా కాలు కదలలేను అన్నట్టు ఉందన్నమాట సో ఇది పైకి వెళ్ళిన తర్వాత బాగా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అన్నమాట మొత్తం మౌంటేనియస్ ఏరియా చూడొచ్చు అండ్ అలాగే తాల్ వాల్కెనో ఉన్న ఏరియా తాల్ లేక్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట చలి మాత్రం మామూలుగా లేదు బట్ స్టిల్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు వాచ్ ద స్మాలెస్ట్ వాల్కెనో ఇన్ ద వరల్డ్ అండ్ ఇది వచ్చేసి ట్విన్ లేక్స్ అనే స్పేస్ అన్నమాట ట్విన్ లేక్స్ అనే ప్లేస్ అన్నమాట ఇది కూడా అంటే ఒక చిన్న పార్క్ టైప్ ఉంది చెప్పా కదా ఈ సిటీలో ఎక్కడ చూసినా కానీ మనకి తాల్ వాల్కెనో వ్యూ కనిపిస్తుంది డిఫరెంట్ ఫార్మాట్స్లో అంటే వేరువేరుగా కనిపిస్తుంది ఒక్కొక్క ప్లేస్ నుంచి సో ఇది ఒక చిన్న పార్క్లా ఉందన్నమాట అండ్ తర్వాత అంటే ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి చాలా తినడానికి సో ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంది
లైక్ మనకి ఈ సిటీలో ఎక్కడి నుంచి చూసినా కానీ ఐదర్ మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది లేదా తాల్ లేక్ కనిపిస్తుంది, వాల్కినో కనిపిస్తుంది. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సిటీ. సారీ నేను దీన్ని వ్లాగ్గా చేద్దాం అనుకోలేదు, జస్ట్ నేను వీడియో తీస్తుండే నార్మల్గా మెమరీ ఉంటుందని. దట్స్ వై ఈ వ్లాగ్ని సడన్గా ఇక్కడ ఆపేయాల్సి వస్తుంది. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.